श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ह्रीङ्कारासनगर्भिता नलसिकां सौह्लीं गलाबिभ्रतीं सौवर्णां वरदारिणी वरसुदा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्धोषिदामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशक्रसञ्चारिणीं। प्रेक्षकमहाशैलंदरिकी मे 20वा तारीखु 2022 శుక్రవారము శుభోదయము, శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతు, వైశాఖమాసము, బహుళ పంచమి, రాత్రి 10:21 వరకు ఉంటుంది. పూర్వాశ నక్షత్రము ఉదయం 7:52 వరకు ఉండి తదుపరి ఉత్తరాశ నక్షత్రం నుండి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 12:19 నుండి రాత్రి 1:49 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:30, సూర్యాస్తమయము సాయంత్రము 6:22, వర్జము మధ్యాహ్నం 3:20 నుండి మధ్యాహ్నం 4:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:05 నుండి ఉదయము 8:59 వరకు ఉంటుంది, మరియు మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నము 1:14 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయము 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి, ఈ 3 రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి ఈరోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శుక్రవారం రోజున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలు దానం చేయడం వల్ల పత్నీ పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరం చేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించినడల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశుల వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. వృషభ రాశి వారు ఏడాగుల బాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రముల వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు పలాసి వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, శత్రువులు అంతరం చేస్తారు, విద్యాబుద్ధులు బాగా వస్తాయి. అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలు కనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన అయినటువంటి అమ్మవారికి ఎవరికైనా కూడా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. అమ్మవారికి విశేషంగా విశేషమైన అలంకరణలు జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ, కనకదార స్తోత్రంతో కుంకుమార్చన కానీ జరిపించుకోండి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు దేవి భాగవతం పారాయణ చేయండి, లేదా చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకునే ఎడల ఇలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి అమ్మవారు కృపకు పాత్రులు అవుతారు. అలాగే అమ్మవారు అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహసంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాదులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు.
అన్ని పనుల్లో కూడా మీకు విజయం చేకూర్చగలుగుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఎందు కూడా మీకు విజయం చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే శుభకృతనామ సంవత్సరంలో మే మాసనందున తులారాశి వారికి గ్రహ సంచారంలో అష్టమనందు రవి బుధుడు అష్టమనందు ఉండడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉండలేరు, అంతా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడతా ఉంటాయి. శిరోబాధలు, నేత్ర సంబంధమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, కొద్ది జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.